వానాకాలం వచ్చిందంటే చాలు కరీంనగర్ వాసులు భయం భయంగా గడుపుతున్నారు ఓ మోస్తరు వర్షం కురిసినా అంతా జలమయమై ఇళ్లలోకి నీరు చేరేది గతేడాది కురిసిన వర్షాలు కరీంనగర్ వాసులను ఎంతో ఇబ్బంది పెట్టాయి ఎగువ నుంచి భారీగా వరద రావడం కిందికి వచ్చేసరికి కార్వలు కుంచుకుపోవడంతో నీళ్లన్నీ ఇళ్లలోకి పోయేవి దీంతో కోట్లు వెచ్చించి నిర్మించిన రోడ్లన్నీ కోతకు గురి కావడం జరిగేది వర్షపు నీరు పోయేందుకు సరైన మార్గం లేకపోవడంతోనే ఈ దుస్థితి తలెత్తుతోంది ఈ సమస్యను పరిష్కరించేందుకు కరీంనగర్ నగరపాలక సంస్థ నూట ముప్పై మూడు కోట్లతో పనులు మొదలుపెట్టింది ఇరవై నాలుగు కిలోమీటర్ల ప్రధాన కాల్వతో పాటు మొత్తం ఏడు వందల ముప్పై ఆరు కిలోమీటర్ల కాల్వల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు అంతర్గత ప్రధాన కాల్వలుగా విభజించి పనులు చేపడుతున్నారు ప్రాథమిక సెకండరీగా కాల్వల నిర్మాణం ప్రాధాన్యతను గుర్తించి నిర్మిస్తున్నారు ప్రాథమికంగా జ్యోతి నగర్ టెలిఫోన్ కాలనీ సప్తగిరి కాలనీ శివనగర్ భగత్నగర్ నగర్ ఇరానగర్ ఆదర్శ్ నగర్ ప్రవిష్ట ఏరియా నుంచి కిసాన్ నగర్ వైపు ప్రతిపాదించిన పనులు చేపడుతున్నారు కాల్వల నిర్మాణం త్వరగా పూర్తయితే వాననీరు ఎక్కడా ఆగబోదని అధికారులు చెబుతున్నారు పనులు చేపట్టడం పట్ల ఆయా ప్రాంతాల్లోని కార్పొరేటర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రతి వర్షాకాలంలో మాకు ఎదురే ప్రాబ్లం దశాబ్దాల కాలంగా మాకు ఎదురే ప్రాబ్లం ఏంటంటే వర్షాలు కొద్దిగా వాడగానే ప్రతి ఇంట్లోకి దాదాపుగా ఒక అరవై డెబ్బై ఇళ్లలోకి ఇక్కడ మరి ఒక ముప్పై ఇల్లు కొంచెం పై ప్రాంతంలో నీరు ఇళ్లలో చేరి దాదాపుగా రెండు మూడు ఫీట్లు నాలుగు ఫీట్ల వరకు కూడా వరద నీరు మురుగునీరు ఇళ్లలో చేరిన సందర్భాలు చాలా ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా ఇదే ఇబ్బంది పడతా ఉన్నాం మేము పది నిమిషాలు పదిహేను నిమిషాలు వర్షం వస్తే కూడా రోడ్డు మీద ఉండే పరిస్థితి ఉండేది గౌరవ మంత్రి గారి ఆలోచన మేరకు గౌరవ మేయర్ గారి ఆలోచన మేరకు ఈ రోజు నూట ముప్పై నాలుగు కోట్లతో ఈ వర్షం నీటికి పూర్తిగా శాశ్వతంగా పరిష్కారం చూపెట్టాలనే గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కేటాయించిన నిధులతో శాశ్వత పరిష్కారం లభిస్తోందని కరీంనగర్ మేయర్ సునీల్ రావు చెప్పారు దశల వారీగా పనులు పూర్తి చేసి రాబోయే ఐదు దశాబ్దాల వరకు నగరానికి ముంపు బాధ ఉండదన్నారు గత సంవత్సరం వర్షాకాలం అనుభవం దృష్టిలో ఉంచుకుని దాదాపు రెండు ముప్పై నాలుగు కోట్ల రూపాయలతోటి మరి ప్రణాళికలు తయారు చేసుకుని టెండర్స్ కంప్లీట్ చేసుకుని మరి పనులు కూడా ప్రారంభించడం జరిగింది ప్రతి చోట కూడా స్టాం వాటర్ డ్రైన్స్ మరి కొత్తగా అదే విధంగా సిసి డ్రైన్స్ నిర్మిస్తా ఉన్నాం ఇప్పుడు వర్ష రాబోయే వర్ష డ్రైన్స్ కంప్లీట్ చేయాలని ఉద్దేశంతో పనులు కూడా ప్రారంభించినాం చాలా ప్రాంతాల్లో గతంలో నలభై యాభై సంవత్సరాల నుంచి కూడా వర్షం పడితే భయపడి ప్రజలు పరిస్థితి కొన్ని ప్రాంతాలు ఉండే ఉదాహరణ జ్యోతినగర్ కానివ్వండి చాలా ప్రాంతాల్లో ఇబ్బంది జరుగుతూ ఉండే ఇవన్నీ దూరం చేయడానికే మరి పనులు ప్రారంభించినప్పుడు కొత్త డ్రైనేజ్ సిస్టం చూపిస్తూ ఉన్నాం ఈ నిర్మాణం జరిగితే రాబోయే ఇరవై ముప్పై సంవత్సరాల వరకు కూడా ప్రజలకు ఎంత వర్షం పడ్డా కూడా ఒక చుక్క నీరు కూడా వారి ఇంటర్లోకి రాకుండా రోడ్ల మీద నిలకుండా ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ నూరు నూట ముప్పై కోట్ల రూపాయలతో ఈ డ్రైనేజ్ నిర్మాణం చేస్తా ఉన్నాం నిధులు భారీగా విడుదలైన వేగం నాణ్యత అంశంపై ప్రత్యేక దృష్టి సారిస్తే నిధులకు సార్థకత చేకూరుతుందని స్థానికులు సూచిస్తున్నారు